రాత్రి కూడా 8 గంటలకు 8 గంటలకు ఇచ్చే ఉచనేనో అప్పుడు ఇప్పుడు ఇప్పుడు జాయిన్ చేసుకుంటా मन के आक्सीजन संबंधी इबंध कदा मन पेशेंट याब मंद याब आक्सीजन बेडलनाई वेड़क आक्सीजन अट्ला इंका बैठक इबंधन कदा इनके आक्सीजन प्लांट मैं हास्पिटल पकड़ी अभी इंटर नलब लक्ष रूपये अट्ला मैं नैन मैं जेसी गारे सर्कल्स अड़का अच्छा गवर्नमेंट नीचे वस्ते अवसर लेकिन गवर्नमेंट ताड़ेपेटार वेलूर पेटर मैं पालक लेदान गवर्नमेंट अंकने मन प्लांट बेंगलूर अलाट्मेंट इतने वाले मल्ल मैं अडवां कटाल 50% मुझे अडवां कटाल 50% अडवां कड़ते अभी वो वर्क स्टार्ट दिल मन की रोजूद मुफ्ई नलब बर्त सिलीरस वस्ता है अच्छी मैं पैप लाइन मैं अरेंज डायरेक्ट मैं आक्सीजन वस्तु लेकिन सिलीरस फिल्को अंत अला सैकंड वेव उधृत रेप थर्ड वेव मल्ल आक्सीजन मेरे बति पस्थ अंकने प्रपोजल अड़ते मोन आई हेल्प आईन बाबूगार एनआर ट्रस्ट तरफ इतनी मन की अरगंटे కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నటువంటి దశలో ఏదైతే మన పాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మీద కూడా మరి ప్రెజర్ కూడా ఎక్కువ పడినటువంటి పరిస్థితి 50 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ 50 బెడ్స్ కి ఆక్సిజన్ అందించడం గాని అదే విధంగా ఎడిషనల్ గా మరి వరండాలో వెయిట్ చేస్తూ ఉన్నారు క్యాజువల్టీలో వెయిట్ చేస్తూ ఉన్నారు అదే విధంగా ఆసుపత్రి బయట కూడా మరి బల్లల మీద చెట్ల కింద కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళందరికీ కూడా బెడ్స్ ఇద్దామంటే ఆక్సిజన్ సరఫరా అనేది అవసరం కాబట్టి ఆక్సిజన్ ని మన ఏదైనా లోకల్ గా కొంచెం ప్రొడక్ట్ చేసుకున్నట్లయితే ఇటువంటి పేషెంట్స్ కందరికీ కూడా ఆసరాగా భరోసాగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఒక ఆక్సిజన్ ప్లాంటే మన పాలకొల్లు ఆసుపత్రిలో పెడితే బాగుంటుందనేటువంటి ఆలోచనతో మరి కలెక్టర్ గారిని జేసీ గారిని అడగడం జరిగింది ఏదైనా ప్రభుత్వ పరంగా ఏదైనా ఆక్సిజన్ ప్లాంట్ పెడితే సరే సరే ప్రభుత్వ పరంగా ఆక్సిజన్ ప్లాంట్ పెట్టడానికి వీలు కాకపోతే మరి మేమైనా సరే ఒక ఆక్సిజన్ ప్లాంట్ ని ఇక్కడ పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఏదోతే పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయమని నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని నిన్న రిక్వెస్ట్ చేస్తే ఆయన కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి
ఆక్సిజన్ ప్లాంట్ 40 లక్షల రూపాయలు తో ఖర్చేటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ని ఎయిర్‌పోర్ట్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అందుకే నేను ఇప్పుడు మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి ఇప్పుడే పర్మిషన్ కోసం ఒక లెటర్ పెట్టడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా మరి ఆయన కూడా ఒక లెటర్ పెట్టాం మరి ఇమిడియట్లీ ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్ ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఏర్పాటు చేయడానికి వేను వెంటనే ఎంత తొందరగా మీరు అనుమతిస్తే అంత తొందరగా ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ మేము నిర్మాణం చేయడానికి మరి పనిచేస్తాం ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ పడితే ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ కే కాకుండా ఈ బయట వెయిట్ చేస్తున్నటువంటి పేషెంట్స్ కి అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లో ఉన్నటువంటి పేషెంట్స్ కి అదే విధంగా పాలకొల్లులో ఆ కోవిడ్ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్స్ కి కూడా మరి ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొచ్చి వాటిని కూడా ఫిల్లింగ్ చేసుకుని వాళ్ళు కూడా పట్టుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఏదైతే పైప్ లైన్స్ కూడా నిర్మాణం చేసుకుంటే ఆసుపత్రిలో బెడ్స్ కూడా ఆక్సిజన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి సూపరింటెండెంట్ గారిని కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్ ఈ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఏర్పాటు చేయడానికి వెను వెంటనే మరి మాకు పర్మిషన్ ఇప్పించమని చెప్పి మరి కోరామని చెప్పి తెలియజేస్తున్నాం.